close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు, నేను మీ విజయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ విజ్యూస్ట్. ఈరోజు స్పెషల్ వ్లాగ్ ఏంటంటే, మేము పూణే నుంచి పూరీకి బయలుదేరుతున్నాం. పూణే నుంచి పూరీకి ట్రైన్లో బయలుదేరుతున్నాం. ఆఫ్టర్ లాంగ్ టైం మేము ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. పూణే నుంచి పూరీకి 30 అవర్స్ జర్నీ ఉంటుంది. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళతో కలిసి మేము వెళ్తున్నాం. కాకపోతే వాళ్ళు ఇక్కడ నుంచి కాదు, కానీ ఇదే ట్రైన్లో వాళ్ళు హైదరాబాద్లో జాయిన్ అవుతారు మాతో పాటు. సో వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కలిసి డైరెక్ట్ పూరీకి బయలుదేరుతాం మేము. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సో నా వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ కాకుండా చూడవచ్చు. ఇంటి దగ్గర నుంచి మేము పూణే రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యాము. మాకు మార్నింగ్ 11 ఉండే ట్రైన్. బాచీ బన్నీకి ఆడుకోవడానికి ట్రైన్లో ఒక బుజ్జి ఫ్రెండ్ దొరికింది, మా పక్క ప్యాసింజర్ వాళ్ళ పాప. ఇది రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్. ఇది రాజమహేంద్రవరం. అబ్బా, ట్రైన్లో నుంచి వ్యూ అయితే అసలు ఎంత బాగుందో.
ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా హైదరాబాద్లో జాయిన్ అయ్యారు. ఫైనలీ 30 గంటల తర్వాత మేము ట్రైన్ దిగినాం. ఇంక ఇప్పుడు మేము రైల్వే స్టేషన్ నుంచి రూమ్కి వెళ్తున్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసిర్రా, ట్రైన్ పక్క నుంచే వెళ్తున్నట్టుంది కదా, కానీ కానే కాదు. గోడ మీద పెయింటింగ్ వేసిర్రు. అసలు ఏమన్నా క్రియేటివిటీ కదా, చాలా బాగుంది కదా. మేము నిన్న మార్నింగ్ 11కి ట్రైన్ ఎక్కినాము కదా, ఇంకా నిన్న మొత్తం ట్రైన్లోనే ఉన్నాము, ఈరోజు మొత్తం కూడా ట్రైన్లోనే ఉన్నాము. ఈరోజు ఈవినింగ్ మేము ట్రైన్ దిగినాం. ఇక్కడ నుంచి మేము రూమ్కి వెళ్ళి డిన్నర్ చేసి ఫ్రెష్ అప్ అయ్యేసరికి మాకు నైట్ 9 అయింది. మేము రూమ్కి రీచ్ అయ్యేసరికి దాదాపు 2 రోజులు పట్టింది. ఇక్కడ నుంచి day 1 వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డే మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి చంద్రభాగ బీచ్కి వచ్చినాం. బాచి తన క్రియేటివిటీతో తనకు నచ్చినట్టు అన్ని ఆటలు ఆడుతుంది అన్నమాట. ఆ క్రియేటివిటీలో నన్ను బన్నీ గానుగ లాగింది. మేము తను చెప్పినట్టు మేము చేస్తూ ఉన్నాం. 2, 3. ఈ చంద్రభాగ బీచ్ కోనార్క్ సన్ టెంపుల్కి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అసలు ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే, ఒరిస్సా రాష్ట్రంలో ఫస్ట్ సూర్యకిరణాలు ఈ ప్రదేశంలోనే ప్రసరిస్తాయంట. అందుకే ఈ సముద్ర తీరాన సన్ టెంపుల్ని కట్టించారు. ఈ సన్ రైజ్ని చూడ్డానికైతే కొన్ని 100ల మంది జనాలు వచ్చిర్రు. అట్లనే మేము ఇక్కడ కార్తీక దీపాలను వెలిగించాం. బన్నీ ఆడు బగ్గీ రైడ్ వెళ్దామంటే బన్నీ నేను ఇద్దరం కలిసి ఇది ట్రై చేసినాం. ఇంకా మాతో పాటు ఒక గైడ్ కూడా వస్తారు. మేము తిప్పి తిప్పి తీసుకొని పోయి ఆ వెహికల్ని ఆ బీచ్లో ఏడేస్తామని మనతో పాటు ఒక గైడ్ వచ్చి ఎలా డ్రైవ్ చేయాలి ఏంటి అనేది మనతో ఉండి చెప్తారనమాట. బీచ్లో అలా రైడ్కి వెళ్ళడం చాలా బాగుంటుంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము కోనార్క్ సన్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడే మేము సన్ రైజ్ చూసి ఇక్కడ కోనార్క్ సూర్య దేవాలయంకి వచ్చిన, రండి లోపలికి వెళ్ళి సూర్య దేవాలయం విశేషాలు తెలుసుకుందాం.
మామూలుగా గైడ్ లేకుండా ఈ టెంపుల్కి వెళ్తే జస్ట్ మనం వెళ్తాం, చూస్తాం, మళ్ళీ వచ్చేస్తాం. అంతేగాని మనకి ఈ టెంపుల్ గురించి ఏం తెలియదన్నమాట. అందుకనే మేము ఇక్కడ ఒక గైడ్ని పెట్టుకున్నాము. ఆ గైడ్ అన్నీ కూడా వివరిస్తున్నారు, ఈ టెంపుల్ చరిత్ర అన్ని విశేషాలు కూడా చెప్తున్నారు. ప్రెజెంట్ అయితే ఈ టెంపుల్లో పూజలు ఏం జరగట్లేవు కాబట్టి దీన్ని ఒక చారిత్రక కట్టడంగా మాత్రమే పరిగణిస్తారు. అందుకనే టెంపుల్లోకి చెప్పులు, మొబైల్స్ అన్నీ తీసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడే మేము లోపలికి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ పెద్దవాళ్ళకి టికెట్ తీసుకోవాలి. టికెట్ వచ్చేసి 40 రూపీస్. కోనార్క్ అంటే అర్థం ఏంటంటే కోన అంటే కోణము అని అర్థం. ఆర్క్ అంటే సంస్కృతంలో సూర్యుడు అనే అర్థం. ఈ గుడి పూరికి ఈశాన్య దిక్కులో ఉంది, అందుకే ఈ ప్రదేశానికి కోనార్క్ అనే పేరు వచ్చింది. ఇక్కడ మనకు కనిపిస్తున్న సింహం ఇంకా ఏనుగు ఒక మంచి మెసేజ్ని ఇస్తుంది. మదపుట ఏనుగు ఒక మనిషిని చంపుతున్నట్లుగా అనిపిస్తుంది. సింహం ఆ ఏనుగుపై దాడి చేస్తుంది. అహంకారానికి, పొగరుకి సింహం నిదర్శనం. ఏనుగు ధనానికి ప్రతీక. ఈ రెండు మనిషికి ఉంటే అతనిని పతనం చేస్తుందనే మెసేజ్ని ఈ శిల్పం ఇస్తుంది. పదమూడవ శతాబ్దానికి చెందిన ఈ గుడి నాటి రాజుల కళా కౌశల్యానికి అద్దం పడుతుంది. ఈ దేవాలయాన్ని తూర్పు గంగరాజవంశానికి చెందిన నరసింహదేవ కట్టించారు. ఈ కోనార్క్ సూర్య దేవాలయాన్ని 1200 మంది శిల్పులు 12 సంవత్సరాల పాటు శ్రమ కూర్చి అద్భుతంగా నిర్మించారు. సూర్య భగవానుడి రథం ఆకారంలో నిర్మించబడిన ఈ ఆలయం నగిశీలుడు చెక్కిన శిల్పాలతో అలంకరింపబడింది. వీడియో బోరింగ్గా ఉందా? మీకు బోర్ కొట్టకుండా ఇంపార్టెంట్వే నేను మీతో షేర్ చేస్తాను. ట్వెల్వ్ 1238లోనే అప్పట్లో కూడా హై హీల్స్ కూడా ఉండేవంట చూడండి. నెక్స్ట్ ఇక్కడ క్యాట్వాక్ చేస్తున్న శిల్పాన్ని కూడా చూడొచ్చు. ఇలా ఎన్నో అందమైన శిల్పాలన్నీ కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని 7 బలమైన గుర్రాలు 12 జతల చక్రాలతో లాగుతున్న రథం ఆకారంలో ఉంటుంది. ఈ రథంకి ఉన్న 12 జతల చక్రాలు సంవత్సరానికి 12 నెలలకు చిహ్నాలుగా, మొత్తం 24 చక్రాలు రోజులో 24 గంటలకు చిహ్నాలుగా, 7 గుర్రాలు వారంలో 7 రోజులకు చిహ్నాలుగా నిర్మించారు అని చెప్తారు. ఈ 7 గుర్రాలు ఇంద్రధనస్సులోని 7 రంగులకు చిహ్నాలుగా చెప్తారు. అప్పట్లో 7 గుర్రాలు 7 రంగుల్లో ఉండేవట. 16వ శతాబ్దంలో ఫేమస్ సైంటిస్ట్ హైజాక్ న్యూటన్ కాంతి తెలుపు రంగులో కాదు 7 రంగుల కలయికగా ఉంటుందని నిరూపించారు. సూర్యకిరణాలు ఒక పట్టకం గుండా ప్రసరించినప్పుడు 7 రంగులుగా విడిపోతుంది. అలాంటి టైంలో మాత్రమే మన కంటికి కనిపిస్తుంది, అదే రెయిన్బో. దీన్ని బట్టి అధ్యయనకారులు చెప్పేది ఏంటంటే ఈ విషయం మన పూర్వీకులకి ఆల్రెడీ తెలుసు, అందుకే 7 రంగులకు చిహ్నాలుగా 7 గుర్రాలను ఏర్పాటు చేశారని చెప్తారు.
ఈ ఆలయానికి ఏర్పాటు చేసిన 24 చక్రాలు కేవలం డెకరేషన్ కోసం చేసినవి మాత్రమే కాదు ఈ చక్రాలపై పడే నీడ ఆధారంగా కరెక్ట్ టైంని మనం తెలుసుకోవచ్చు మరీ ముఖ్యంగా 24 చక్రాలలోని రెండు చక్రాలు ఎగ్జాక్ట్ టైంని సూచిస్తాయి 2-3 నిమిషాలు అటు ఇటుగా ఉంటాయి అంతే అది కూడా ఎందుకంటే ఈ 750 ఏళ్లలో భూమి పరిక్రమణలో మార్పులు వచ్చాయి ఈ చక్రం ఉందిగా ఈ చక్రంలోనే మనకు కరెక్ట్ టైం తెలుస్తుంది అన్నమాట అదెట్లా ఇందులో ముళ్ళు లేనిలేవుగా ఏం తిరగట్లేవు కదా ఎట్లా తెలుస్తుంది అనుకుంటుర్రా అదే ఇక్కడ టెంపుల్లోని స్పెషాలిటీ సూర్యకిరణాలు ఈ చక్రం మీద పడ్డప్పుడు ఆ నీడని బేస్ చేసుకొని టైం తెలుసుకోవచ్చు ఈ చక్రాన్ని మీరు కరెక్ట్గా గమనిస్తే మన ఇంట్లో గోడ గడియారం లాగానే ఉంటుంది కాకపోతే మన ఇంట్లో గడియారం 12 అవర్స్ చూపిస్తుంది ఈ చక్రం మాత్రం 24 అవర్స్ చూపిస్తుంది టైంని మన ఇంట్లో గడియారం లాగా క్లాక్ వైజ్లా కాకుండా యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది అన్నమాట అంటే ఈ చక్రంలోని టైంని కూడా రివర్స్లో కౌంట్ చేయాలి యాంటీ క్లాక్ వైజ్లో అంటే మనం రెగ్యులర్గా చూసే టైంకి ఆపోజిట్లో కౌంట్ చేయాలి ఇక్కడ ఇమేజ్లో మిడ్ నైట్ 2 o'clockకి టైం స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి యాంటీ క్లాక్ వైజ్గా 24 గంటల సమయం ఉంటుంది పెద్ద ముళ్ళను గమనిస్తే రెండింటి మధ్య వ్యత్యాసం 3 గంటలు 12 నుండి 3, 3 నుండి 6, 6 నుండి 9 ఇలా ఉంది చిన్న ముళ్ళని అబ్జర్వ్ చేస్తే రెండింటికి మధ్యలో ఉంది ఇది 1.5 టైంని సూచిస్తుంది ఇక్కడ చిన్న చిన్న బాల్స్లా ఉన్నాయిగా అవి నిమిషాలని సూచిస్తాయి మన గడియారంలో నిమిషానికి ఒకటి ఉంటే ఇక్కడ 3 నిమిషాలకి ఒకటి ఉన్నాయి ఈ గడియారం సన్ రైజ్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు పనిచేస్తుంది ఈ చక్రాన్ని చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందా ఇంకెక్కడండి బాబు మన పాత 20 రూపాయల నోట్ పైన ఉండేది ఇదే చక్రం ఒరిస్సాలో ఉన్న 3 ఫేమస్ టెంపుల్స్ని ట్రయాంగిల్ షేప్లో కట్టించారు గర్భగుడి పైకప్పులో 53 టన్నుల బరువైన అయస్కాంతాన్ని అమర్చి సూర్య భగవానుని విగ్రహం ఇనుముతో తయారు చేశారు
ఈ అయస్కాంత ప్రభావం వల్ల విగ్రహం గాలిలో తేలుతూ ఉండేది. ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్ రైజ్ డైరెక్ట్గా విగ్రహానికి ఉన్న వజ్రపు కిరీటంపై పడి ఆలయ శోభను మరింత ఇనుమడింప చేసేవట. అయితే ఈ అయస్కాంత ప్రభావంతో సముద్రంలో ప్రయాణించే ఓడల నావికా వ్యవస్థ పనిచేయకపోవడంతో ఆలయాన్ని పోర్చుగీసు నావికులు వచ్చి ధ్వంసం చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ధ్వంసమైన ఆలయ గర్భగుడిపై మూడు వైపులా సూర్యుని విగ్రహాలు ఉన్నాయి. అప్పట్లో జరిగే అత్తకోడళ్ళ గొడవల్ని కూడా శిల్పాల రూపాలుగా చెక్కి అమర్చారు. అప్పటి కాలంలో జరిగే బాల్య వివాహాలు పల్లకిలో తీసుకెళ్తున్నారు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని. ఇతని పేరు నరగజ సింహమూర్తి అంట. 100 సంవత్సరాలు ఈయనకి, అయినా కానీ ఈయన పనులు చాలా స్ట్రాంగ్గా అద్భుతంగా ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఈ టెంపుల్ లోపల మొత్తం ఇసుక పోసి క్లోజ్ చేశారు. ఇక్కడి నుండి మేము రామచండీ మాతా దేవాలయానికి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు సూర్య భగవాన్ టెంపుల్లో మాకు దర్శనం అయిపోయింది. ఇప్పుడు మేము రామచండీ మాతా దేవాలయానికి వచ్చిన రండి దర్శనం చేసుకుందాం. ఇక్కడి ప్రజలు అమ్మవారికి చాలా శక్తులున్నాయని నమ్ముతారు. పిల్లలు పుట్టని వాళ్ళకి ఈ టెంపుల్కి వస్తే పుడతారని ఒక నమ్మకం. భాద్రపద శుక్లపక్షం 2వ రోజు ఇక్కడ పెద్ద యాత్ర జరుగుతుంది. వేలాది మంది భక్తులు యాత్రను చూడడానికి వస్తారు. ఈ టెంపుల్ కుషాభాద్ర నది ఒడ్డున నిర్మించబడింది. ఇదే స్థలంలో నది సముద్రంలో కలుస్తుంది. టెంపుల్ వెనకాల బీచ్ ఉంది, దానిని రామచండీ బీచ్ అంటారు. ఇక్కడ నుండి మేము పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్కి బయలుదేరాము. టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఆధార్ కార్డు ఇంకా 2 డోసుల సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. ఎవరైతే 2 డోసుల వ్యాక్సిన్ వేయించుకోలేదో వాళ్ళు కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ తీసుకొని వెళ్ళాలి.
ఈ గుడికి చాలా ప్రత్యేకతలు అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. మామూలుగా కృష్ణుని గుడిలో కృష్ణుడు రుక్మిణి సత్యభామలతో దర్శనమిస్తాడు. కానీ ఈ గుడిలో కృష్ణుడు తన అన్నా చెల్లెళ్ళైన బలరామ సుభద్రలతో దర్శనమిస్తాడు. మామూలుగా గుడిలో మూల విరాట్ని రాతితో కానీ లోహంతో కానీ తయారు చేస్తారు, కానీ ఈ గుడిలో మాత్రం చెక్కతో తయారు చేస్తారు. అది కూడా అధిక ఆషాఢ మాసం ఏ సంవత్సరంలో వస్తుందో ఆ సంవత్సరంలో కొత్త మూర్తులను మారుస్తారు. ఈ గుడిలో మనం రెగ్యులర్గా చూసే కృష్ణుడి రూపం ఉండదు, అది కూడా అసంపూర్ణంగా చేతులు కాళ్ళు లేకుండా ఉంటుంది. అలా ఎందుకు ఉంది అనే దానికి చాలా పెద్ద స్టోరీ ఉంది. ఈ గుడిపై ఉన్న జెండాకి చాలా ప్రత్యేకత ఉంది. మామూలుగా జెండా గాలి ఎటువైపు వీస్తే అటువైపు ఊగుతుంది, కానీ ఈ గుడిపై జెండా గాలికి వ్యతిరేక దిశలో ఊగుతుంది. దీని వెనుక రహస్యాన్ని శాస్త్రవేత్తలు కూడా కనుక్కోలేకపోయారు. ఈ గుడిపై ఏర్పాటు చేసిన టన్ను బరువు గల సుదర్శన చక్రం మీరు ఎక్కడి నుండి చూసినా మీ వైపే తిరిగినట్లుగా కనిపిస్తుంది. ఈ గుడిపై పక్షులు ఎగరవు, విమానాలు కూడా పయనించవు. రోజులో ఏ సమయంలో కూడా ఈ గుడి గోపురం నీడ కనిపించదు. ఈ గుడికి 1 కిలోమీటర్ దూరంలో సముద్రం ఉంది. గుడి లోపలికి ఎంటర్ కాగానే సముద్రం నుండి వచ్చే అలల సౌండ్ ఆగిపోతుంది. అలా ఎలా నిర్మించారనేది అంతు చిక్కని రహస్యం. ఈ గుడిలో ప్రసాదాన్ని 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండలో కంటే ముందుగా పైభాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం. మరో స్పెషాలిటీ ఏంటంటే ఈ ప్రసాదం స్వామివారికి సమర్పించక ముందు ఎటువంటి సువాసన ఉండదట, స్వామివారికి సమర్పించిన తర్వాత సువాసనలు వస్తాయంట. జగన్నాథుడి ఉత్సవాలలో ప్రధానంగా చెప్పుకోవలసినవి రథయాత్రలు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే రథయాత్రను ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది. సాధారణంగా ఆలయాలలో రథోత్సవాలలో ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు, కానీ ఈ గుడిలో మాత్రం ప్రధాన మూర్తులనే కదిలించి తీసుకువచ్చి ఊరేగించడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా కొత్త రథాన్ని ఉపయోగిస్తారు. ఇది ఇక్కడి స్పెషాలిటీ. టెంపుల్ లోపలికి మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్, అందుకే నేను గుడి లోపల ఎలా ఉందో చూపించలేకపోయాను. కానీ టెంపుల్ లోపల చాలా బాగుంది. టెంపుల్ నుంచి ఇప్పుడే మేము పూరి బీచ్కి వచ్చాము. ఈ పూరి బీచ్ ఇండియాలో టాప్ 10 బీచ్లలో ఇది ఒక బీచ్. ఈ బీచ్ సన్ రైజ్కి సన్సెట్కి ఫేమస్ బీచ్. ఈ బీచ్లో నేను గుర్రం ఎక్కాను, అలా ఒక రౌండ్ తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తాడు. ఈ అమ్మాయి మేము వస్తుంటే దెబ్బకే దడుచుకుంది. ఇంకా ఈ బీచ్ నుండి ఈవినింగ్ వరకు మేము మా హోటల్కి వచ్చేసినాం. మళ్ళీ ఇది మా ఒరిస్సా డే 1 వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.
ఈ వీడియోలో ఎక్కువ మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్ సెకండ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.